మీ అధినాయకుడు మరొక ప్రకటన చేశారు. ఏమని? కర్ఫ్యూల నగరం కావాలా, మీకు ప్రశాంత నగరం కావాలా? మీరు కర్ఫ్యూల నగరం కాకుండా ప్రశాంత నగరం కావాలనుకునేట్లయితే మాకు ఓట్లేయండి. మాకు ఓట్లేయకపోతే కర్ఫ్యూల నగరం వస్తుంది అని పరోక్షంగా చెప్తున్నారు. మాకు ఓట్లేస్తే మాత్రమే ప్రశాంత నగరం ప్రశాంతంగా ఉంటుంది. నగర లేదు, మాకు ఓట్లు వేయకపోయేట్లయితే నగరంలో అల్లర్లు, తర్వాత అలజడి, ఇది ఇతరమైనటువంటి కలహాలు, వీటన్నిటితో కర్ఫ్యూలమయంగా నగరం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు హెచ్చరికలు మాదిరిగానే ఉన్నాయి హైదరాబాద్ ఓటర్లకి. సార్ ముందస్తు జాగ్రత్త సార్, ప్రజల కోసం కృష్ణమోహన్ గారు ముందస్తు జాగ్రత్త. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త ఎందుకంటే ఈ దేవుణ్ణి రాజకీయం చేయాలి. ఆ ప్రజలకు అందేటువంటి విపత్తు విషయంలో వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చేసిన చర్యలకు అమ్మవారిని అడ్డు పెట్టుకొని ఆ హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా ఉండాల్సిన చోట కల్లోలాలు జరపాలని మేము కలవరపడి వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తే రాణి నొప్పికి అరిచి రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చి ఉపవాస దీక్షలు చేసి అక్కడ దుబ్బాకలో దండుకున్నటువంటి ప్రయత్నం మళ్ళీ హైదరాబాద్ లో చేయాలని ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో విఫలమైపోయారు. ముందస్తు జాగ్రత్త చెప్తున్నాం ప్రజలకు మేము. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా కూడా వీళ్ళు చేసే కప్పింపు చర్యలు, ఎన్నికల్లో గెలవడానికే కప్పింపు చర్యలు చేస్తే తర్వాత వచ్చే ఎన్నికలు గెలవడానికి ఇంకెట్లాంటి అరాచకాలు సృష్టిస్తారు వీళ్ళు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రజా అభివృద్ధి కాంక్షించి ప్రజల కోసం పాటుపడే ఈ ముఖ్యమంత్రి గారు అయ్యా దయచేసి మీరు గమనించండి. పాపం వాళ్ళు ఏదో శ్రీనివాస్ గారు తప్పుడు చేస్తున్నారు, తప్పుడు మీరు విని తప్పుడు అదే నిజం అనుకోకండి. పాఠకులు విన్నారు, వీక్షకులు మీరు చెప్పినటువంటిది విన్నారు. మీరు లైన్ లో ఉండండి. రామచంద్రరెడ్డి గారు విన్నారు కదా. కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు చర్చించాల్సిన అవసరం లేదు, అర్హత వాళ్ళకి లేదు. అవును, ఎందుకంటే 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే ఒక వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిగా నియంత్రిత పోకడలతోని రకరకాల జిమ్మిక్కులతోని ఎన్నిక కాబడుతున్నాడు. ఇక వాళ్ళు మా గురించి మాట్లాడుకోవడం ఒకటి. రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ ముచ్చట్లన్నీ పిట్టకథలన్నీ చెప్పే బదులు ఒక్కటి చెప్పండి, హైదరాబాద్ నగరంలో మీరు ఏమి డెవలప్మెంట్స్ చేసిందని చెప్పేసి ఇవాళ మేము పుడింగిలమని చెప్పేసి చెప్తున్నారు చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని చూసినరా, ఎవడైనా విదేశీ అతిథి వస్తే పట్టాలు కట్టుకుంటూ పక్క నుంచి తీసుకుపోయినా తప్పితే అభివృద్ధి ఆ టైంలో కూడా చేయనటువంటి చరిత్ర మీది. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినమని చెప్పేసి ఈ రోజు చెప్తూ హైదరాబాద్ పరిస్థితిని దుస్థితిలో చూపిస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందండి? ఎక్కడ ఖర్చు పెట్టారు ఇదంతా కూడా? అవినీతి కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు, అవినీతి కార్యక్రమాలే చేశారు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. అదే విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది దారుణంగా పడిపోయింది, ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా చాలా దారుణంగా పోయినాయి. మొన్న కరోనా సీజన్ లో హాస్పిటల్ దోపిడీలలో సామాజిక వర్గాలని అడ్డం పెట్టుకుని రకరకాల నష్టం చేసిన సామాన్య ప్రజానీకానికి ఎంప్లాయ్మెంట్ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ఈ మేము అవి చదువుకుంటూ పోతే అంతకుముందు మేనిఫెస్టోలో సరే జరిగింది. వీళ్ళతోని కాదని చెప్పేసి ఆ దేవుడు కరుణించినప్పుడు మూసీ నది తన మురికిని తానే గడుక్కున్నది, అంటే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి వీళ్ళు చెప్పే అబద్ధాలు విని 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 విసిగి వేసారి. మూసీ నది తన మురికిని తానే కడుక్కున్నది. మరి ఈ పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళు మేము హైదరాబాద్ నగరాన్ని బాగు చేస్తాము అని అంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్ముడు పోనీయండి, తరిమి కొడుతున్నారు పోయినటువంటి అభ్యర్థుల్ని, అక్కడికి పోయినటువంటి అభ్యర్థుల్ని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో చూడండి. ఎప్పుడైనా గానీ ఆ బలహీనంగా ఉన్నప్పుడే అరుపులు ఎక్కువ వినపడతాయి. ఈ విధంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ఒక్కంతో కాదు, ఆయన మంత్రి ఇప్పటిదాకా కూడా చేయటంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. నేనే మళ్ళీ మాయమాటలు చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బయలుదేరాడు. సుదీర్ఘంగా 2 గంటల పాటు వాళ్ళ యొక్క మేనిఫెస్టోను చదవటం జరిగింది. చదివి 2 గంటల పాటు ఏ విధంగా అయితే మేనిఫెస్టో చదివిండో ఆ 2 గంటలు కూడా సచివాలయంలో ఉన్నటువంటి పాపన పోలేదు ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు, ఒక్క నిమిషం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ అనేది ఆల్రెడీ అమల్లోకి వస్తుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే. ఆ తర్వాత ఎన్నికల 18 తారీఖు నాడు ప్రకటించారు.
అయితే ఆ తర్వాత ఈయన కేసీఆర్ గారు అనేకమైనటువంటి అసలు సమాజంలోని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అనేకమైనటువంటి వర్గాలకు అన్నిటికీ కూడా ఈయన అనేకమైన పథకాలు ప్రకటించాడు. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేయడం కోసం, వాళ్ళని లోబరుచుకోవడం కోసం, వాళ్ళని ప్రలోభ పెట్టడం కోసం ఉద్దేశించినటువంటివే, వాళ్ళ ఓట్లు గుంజుకోవడం కోసము. మరి మీరు మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? ఒకటే చెప్తున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ